కౌడిపల్లి మండలంలోని ఎంపీపీ కార్యాలయంలో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుందని, ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలు, శస్త్రచికిత్సలు, మందులను అందజేయడం జరుగుతుందని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ కంటి వెలుగు కార్యక్రమం వల్ల గ్రామంలోని కంటిచూపు సమస్యలు ఉన్న బాధితులకు అందజేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ఎవరు గ్రామానికి డాక్టర్లు వాళ్ళు వచ్చినప్పుడు వారికి మన ట్రైనింగ్ సౌకర్యం కానీ ఎన్నైనా మనకు వసతి ఉంటే వాళ్ళు ఉంటే వాళ్ళనే కానీ పంచాయతీ ఆఫీసులనే కానీ ఎక్కడో ఒక దగ్గర మనం అందరం కూడా వారిని అందరిని గురించేందుకు మీ మీద బాధ్యత ఉంటుంది. వాళ్ళకి నీళ్ళు ఇచ్చుడు కానీ భోజనాల సౌకర్యం కానీ ప్రతి కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత సర్పంచుల మీద ఉంటుందనేది కూడా నేను మనవి చేస్తున్నాను. దయచేసి దీన్ని జాగ్రత్తగా తీసుకున్నారే ఆశామాసిగా తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కార్యక్రమం ఇది చాలా మంచి కార్యక్రమం. వెనుక మొదటి రోజు మరి ఇక్కడనే నేను ఇక్కడనే ల్యాండింగ్ చేస్తాను కౌడపల్లి. మరి తప్పకుండా మరి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి దీని తర్వాత మరి కౌడపల్లి జాతి కాండ రెండు రెండో తారీఖు నాడు అట్లా బయట పద్దెనిమిది నాడు రెండే గ్రామాలు ఉన్నాయి కదా జాతి తాండ కూడా రావడం జరుగుతుంది. నేను మరి తప్పకుండా ఏ టైంలో వచ్చేసి మీకు అందరు కూడా వివరిస్తా. మరి మీరు అందరు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ మన నిజంగా మన నర్సాపూర్ పాలకలో మరి చాలా కష్ట పరిస్థితులలో కూడా మన సర్పంచులు అందరూ కూడా బాగా పనిచేసి నీళ్లు లేని పరిస్థితులలో వాటర్ ట్యాంక్ ఒకటి కూడా ఇప్పటి వరకు కూడా పెంచి కాకుండా కూడా చాలా కష్టపడి మీరు ఛాలెంజ్గా తీసుకొని ఒక ఇంటికి పోకుండా ఒక గ్రామానికి పోకుండా పెళ్లిళ్ళకి పోకుండా కూడా మీరు ఇచ్చిన సంగతి నాకు అంత తెలుసు. మరి మీకు మంచి పేరు కూడా ఉన్నది. తప్పకుండా మనం అవన్నీ చూసుకుందాం. కానీ ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మన మీద కూడా ఒక బాధ్యత ఉంటుంది కనుక నిజంగా కూడా అబాధ్యులకు మనం ఒక సాయం చేసినట్టయితుంది. మనం ఒక దేవుళ్ళగా మిమ్మల్ని గొలుస్తారని కూడా నేను మనం చేస్తున్నా. దయచేసి మీరు అందరు కూడా ఛాలెంజ్గా తీసుకోండి. మరి దీని మీద మండల్ టీం ఉంటుంది. మండల్ టీం మీద స్టేట్ నుంచి కూడా వచ్చేటట్లు ఉంటారు. మినిస్టర్ గారు కూడా స్వయంగా వచ్చి కూడా మరి పరిశీలన చేసుకుంటారని కూడా మీకు మనం చేస్తున్నా. ఎందుకంటే ఈ జిల్లా పాత జిల్లా వాసే కనుక హరీష్ రావు గారు కానీ ఇంకా కలెక్టర్ గారు రావచ్చు. ఎప్పుడు వచ్చినా మరి దీన్ని మాత్రం 100 డేస్ ఇది 100 రోజుల ప్రోగ్రామ్. శనివారం ఆదివారం సెలవు ఉంటుంది. మరి 5 రోజులు వారానికి నడుస్తాయి కనుక ఎవరి గ్రామంలో వాళ్ళు నడిచినప్పుడు తప్పకుండా మనం అందరం కూడా నేను కూడా 100 రోజులు 2-3 మండలు కూడా 3-4 మండలు కూడా తిరిగి నేను కూడా చూస్తా. మరి తప్పకుండా మీరందరూ కూడా సహకరి